నమస్కారం, టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. ముందుగా ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ లో బద్దం వేణుగోపాల్ అనే వ్యక్తి తన కారును అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకున్న పోలీసు. జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యోగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిపట్నంలో మరో 28 రోజులు లాక్డౌన్ పొడిగించినట్లు ప్రకటించిన జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్త. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని చెంచర్ల గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో బొట్టు శంకర్ అనే వ్యక్తి దుర్మరణం. సికింద్రాబాద్ లో ప్రభుత్వాల పట్ల ప్రజల పట్ల బాధ్యతగా ఉండవలసిన టీ న్యూస్ రిపోర్టర్ బద్దం వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి తన కారులో అక్రమంగా మద్యం తరలిస్తూ ఉండగా పట్టుకున్న పోలీసులు. అయన్నీ ఒకసారి ఓపెన్ చేయి, మొత్తం ఓపెన్ చేయి. తీసుకుంది, నువ్వు ఓపెన్ చేయి. అది ట్రాక్టర్పై సుమారు 15 కిలోమీటర్లు పయనించి ఆదివాసులు నివసిస్తున్న గొత్తి కోయాగూడెంలో నిరుపేదలకు చేయూతను అందించిన ములుగు శాసనసభ్యురాలు సీతక్క జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి బూడిదగడ్డ గొత్తి కోయడం గ్రామంలకు చెందిన 40 నిరుపేద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 కేజీల బియ్యం, పప్పు, కూరగాయలు పంపిణీ చేసిన ములుగు శాసనసభ్యురాలు సీతక్క. సందర్శించారు ఆ గ్రామాలు కనిపిస్తుంది. వారు అక్కడ ఆకలి కాలంలో ఆలమటించుకుంటున్నారు. అటువంటి గిరిజనులు ఆదుకోవడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? వాస్తవానికి ఇట్లాంటి ఊర్లలకు ఎవరు కూడా వచ్చే అటువంటి సాహసం చేయలేదు. మేము కూడా చాలా రోజుల నుంచి ఈ ఊరు వెళ్ళాలనుకుంటున్నాము. కానీ ఈరోజు ఈ కరోనా సృష్టించిన కరువు మూలంగా ఈ కష్టకాలంలో ఉన్నటువంటి ఈ కొండ కోనల మధ్య ఉన్నటువంటి వీళ్ళను కలవాలి. వాళ్ళకు కనీసము ఆకలి కడుపులను కనీసం ఒక రోజు భోజనం అన్న ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మా కర్లపల్లి కరోనా ఏదైతే విమానాల ద్వారా వచ్చింది, ఇది మంచి ఉన్నతమైనటువంటి వర్గాలు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, విదేశ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు, విమానాల ద్వారా తీసుకొచ్చినటువంటి బలిసిన వాళ్ళు తీసుకొచ్చినటువంటి కరోనా ఇవాళ పేదోళ్ళ పాలిట కరువు మృత్యు సృష్టించినటువంటి పరిస్థితి. అంటే కరువు విలేతాండం చేయడానికి ఇవాళ విమానాలలో ఎక్కి వచ్చినటువంటి కొంతమంది మూలంగా ఈరోజు బలిసిన వాళ్ళు తెచ్చినటువంటి రోగము బక్క చిక్కినటువంటి వాళ్ళు మరింత
మరి ఆకలి చావులకు గురయ్యేటువంటి పరిస్థితికి కారణమైంది. కాబట్టి గుంటూరు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని సృష్టికర్త జీసస్ పాస్టర్స్ ఫెలోషిప్ వెల్దుర్తి మండలం అధ్యక్షులు కుక్కుముడి యోహాను తన నివాసంలో మాట్లాడుతూ, కరోనా మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో ప్రభును ఆరాధిస్తున్న విశ్వాసులు, సేవకుల కుటుంబాలు పూట గడవక జీవనోపాధి లేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో సృష్టికర్త జీసస్ పాస్టర్ ఫెలోషిప్ పల్నాడు పాస్టర్ల ఫెలోషిప్ పక్షాన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవాది దేవుడు నేటికి మనలందరినీ కూడా సజీవులుగా ఆయన కాపాడినందుకు ప్రభువుకు మహిమ కలుగునుగాక. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాల వ్యాప్తంగా చాలామంది మరణించడం జరిగింది. అలాగే లక్షల మంది ప్రజలు హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారు. కర్నూలు జిల్లా గోనెకండ్ల మండల పరిధిలోని అలవాల గ్రామంలో పేదలకు కూరగాయలు పంపిణీ కార్యక్రమం నిర్వహించిన అలవాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, కరోనా వైరస్ నియంత్రణ కోసం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో నిరుపేద కుటుంబాల ఇబ్బందులకు గురి అవుతున్న పరిస్థితి నెలకొందని, మా వంతు కృషిగా కూరగాయలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మహేష్ రెడ్డి, మునిస్వామి, చిన్న వీరన్న, కరెన్న, రాముడు, రంజన్, సర్వప్ప, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. కొద్ది సబ్బు కనపడుతున్నారండి, మాస్క్ సబ్బు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యోగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పట్టణంలోని మేడా నిలయం నందు స్థానిక శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, మేడా మల్లికార్జునరెడ్డి చేతుల మీదుగా సరుకులు పంపిణీ జరిగింది. బియ్యం, కందిపప్పు, నూనెతో పాటుగా కూరగాయలను కూడా కలిపి పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కరోనా మహమ్మారి అప్రమత్తంగా ఉన్నామని, ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు లాయర్ సుబ్బారామిరెడ్డి, ఒంటిమిట్ట ఆసుపత్రి కమిటీ మాజీ చైర్మన్ గడ్డం జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది తీసుకో, కిందది మూడు తీసుకో. కర్నూలు జిల్లా గోనెకండ్ల మండలంలో పారిశుద్ధ్య కార్మికుల జార్ఖండ్ నిరాశ్రయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెగ్నూరు మార్కెట్ వైస్ చైర్మన్ మన్సూర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎమ్మెగ్నూరు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తూ మండల నాయకులు భాస్కర్ రెడ్డి, డాక్టర్ ఉస్మాన్, డాక్టర్ శివరాం, దాదావళి వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వారందరికీ పంపిణీ చేసిన మనం మన ఊరు సహోదరులకు అందరికీ మా రెవెన్యూ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన గోనెగండ్ల గ్రామ నివాసి శ్రీ మన్సూర్ సార్ గారు, మండల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు
నిత్యావసర సరుకులు అనగా బియ్యము కూరగాయలు అన్నీ పంపిణీ చేయడం జరిగింది. వారికి మన గోనెగల్ల మండలం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ సోషల్ యాక్టివిటీస్ అనేది చాలా మనకు చాలా అవసరం, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. అండ్ మన మన ఊరు వాళ్ళు మన పారిశుద్ధ కార్మికులకు ఈరోజు మాస్కులు పంపిణీ చేస్తున్నారు. మాస్కులు శానిటైజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు, ఎందుకంటే కంప్లీట్ వాళ్ళు శానిటేషన్ అంటే ఫస్ట్ హై రిస్క్ లెవెల్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళకి మాస్కులు శానిటైజర్స్ పంపిణీ చేయడం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిపట్నంలో మరో 28 రోజులు లాక్డౌన్ పొడిగించినట్లు ప్రకటించిన జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా శ్రీకాళహస్తిపట్నంలో మరో 2 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తిపట్నంలోని పాజిటివ్ కేసు నమోదు చేయడం జరిగిందని, అతను వైద్యం అనంతరం రికవరీ అయ్యి డిశ్చార్జ్ కూడా అవ్వడం జరిగిందని అన్నారు. శ్రీకాళహస్తికి వచ్చేసరికి 5, దాంట్లో ఒకరు ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయారు, అది మీకు కూడా తెలిసి ఉండేదే. మొత్తం కలిపి 4 యాక్టివ్ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. ఈ 2 వచ్చినండే పాజిటివ్ కేసెస్ కూడా ఎవరైతే ఢిల్లీకి వెళ్ళేసి వచ్చారో వారి హస్బెండ్కి నెగిటివ్గానే వచ్చింది, కానీ సంభవ్ ఐదర్ షీ మస్ట్ హ్యావ్ గాట్ లేట్లీ ఆర్ ఒరిజినల్ వచ్చినండే రిపోర్టే ఫాల్స్ నెగిటివ్ అయింది అనమాట. ఈ రెండిట్లో ఏది అని చెప్పేసి మేము చెక్ చేస్తాము. తర్వాత క్వారంటైన్ మొత్తాన్ని కూడా ఒకసారి ఈరోజు చెక్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు స్వాబ్స్ తీపించి, ఇవాళ ఎలాగో బయట తిరగలేదు కాబట్టి, క్వారంటైన్ సెంటర్ నుంచి బయటకు రాలేదు కాబట్టి ప్రాబ్లం లేదు వాళ్ళు. ప్రైమరీ కాంటాక్ట్ ట్రేసింగ్ అవన్నీ కూడా, సో ప్రస్తుతానికైతే శానిటేషన్ అవన్నీ యాక్టివిటీస్ మళ్ళీ టేకప్ చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా పెదాపురం ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంను సందర్శించి వైద్య సిబ్బందితో కరోనా నేపథ్యంలో ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారో శాసనసభ్యులు నిమ్మకాయ లక్ష్మణరాజప్ప సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పెదాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొరువూరి రాజు, నూనె రామారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హెల్త్ స్టాఫ్ కానీ, అలాగే పోలీసు కానీ, రెవెన్యూ కానీ, శానిటరీ వర్కర్స్ కానీ, అలాగే ఎన్జిఓస్ కానీ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇవాళ బాగా పనిచేశారు అందరూ కూడా, ఎందుకంటే ఇవాళ ఈ కష్ట సమయంలో మనందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి అందరూ పనిచేశారు. ఇవాళ పెద్దపురం హాస్పిటల్ దగ్గరకు రావడం జరిగింది. మరి జనరల్ హాస్పిటల్లో ఇప్పటి వరకు కూడా లిమిటెడ్గా వచ్చారు, లిమిటెడ్గా నుంచి చూశారు. ఇవాళ నుంచి ఓపీ చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఓపీకి ఇవాళ చాలామంది వచ్చారు. ఓపీలో కూడా అందరూ ఐడెంటిఫై చేసి ఎవరైతే ఈ లక్షణాలు ఉన్నాయో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ సెపరేట్ చేసి మళ్ళీ టెస్టులు చేయించమని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. దాని ప్రకారం ఇవాళ అందరూ వచ్చి టెస్టులు చేసుకోవడం స్టార్ట్ అయింది. అందరికీ కూడా ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళందరికీ కూడా కూపన్ ఇచ్చి కూర్చోబెట్టి ఒక్కొక్కరిని టెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా మరలా ఇందులో అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా కరోనా టెస్ట్ చేసి పంపించాలని చెప్పి ఆదేశించారు. ఇంకా దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇంకా రాలేదు, దాని కూడా ఇవాళ వస్తుందని చెప్పారు. దాని కూడా వచ్చి వీళ్ళందరికీ బాగా ఉపయోగపడితే అందరూ కూడా ఎక్కువ టెస్టులు జరగాలి. ఎందుకంటే గుంటూరు జిల్లా మాచర్ల పట్నంలోని పురపాలక సంఘం కార్యాలయం వద్ద వాలంటీర్లకు, రెవెన్యూ, వైద్య సిబ్బందికి, పోలీసులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు 1450 శానిటైజర్ బాటిల్స్ ను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మీకు ఏమన్నా రాయండి, ఉన్నారు ఇక్కడ ప్రజలు.
మానవత్వాన్ని చాటుకున్న కార్ డ్రైవర్లు నిరుపేదలకు భోజనం పంపిణీ చేస్తూ తమ మానవత్వాన్ని చాటారు. విశాఖపట్నం జిల్లా యలమంచిలీలో రోడ్డు మీద నివసించే పేదవాళ్లకు ప్రతిరోజు మూడు పూటలా భోజనం పంపిణీ చేస్తూ మానవత్వాన్ని చాటుకున్న పెనుగూరు ధర్మవరం గ్రామాలకు చెందిన కార్ టాక్సీ డ్రైవర్లు నాగు, భాస్కర్ రావు, మురళి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనకైతే విధులు అయితే మళ్ళీ జనాలు బయటకు తిరగలేకపోతున్నాం. ఈ పేదవాళ్ళ నాటికి అడుక్కోవడానికి కూడా ఎవరు వాళ్ళకి పెట్టడానికి అవకాశం ఉండదు. కనుక వాళ్ళకు ఒక భోజనం పెడతామని మా మనసులో ఒక థాట్ వచ్చి ఒకరోజు నేను ఒకరోజు తను నలుగురు పెట్టడం జరిగింది. అలాగే తాతలు కూడా ఇలాగే మంచి కార్యక్రమం చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరూ డొనేట్ చేయడం జరిగింది. కారణంతో ప్రతిరోజు 23వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా ఉదయం టిఫిన్ సాయంత్రం భోజనం కూడా మేము అందజేస్తున్నాం. అలాగే నా పేరు నాగు, అలాగే మా అన్నయ్య బ్రదర్ భాస్కర్ రావు, మురళి, నాగేశ్వరరావు మేము నలుగురు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాం. విజయవంతంగా చేయడానికి గల కారణం ఏంటంటే మేము ఎవరిని కూడా ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగలేదు. కేవలం వాట్సాప్ ద్వారా మేము ఫోటో ఇలా పంపించడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ చేసి ఇలా కార్యక్రమం చేయండి అని చెప్పడం. ఈ రోజు వరకే కాదు, ఇది కరోనా వైరస్ ఎన్ని రోజులు అయితే లాక్డౌన్ ఉంటుందో అన్ని రోజులకు కూడా ఈ భోజనం పెట్టడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి మనం చేసుకుంటాం. ఈ యలమంచిలోనే చేస్తున్నారా లేకపోతే ఇంకా చుట్టుపక్కల ఊర్లో చేస్తున్నారు? యలమంచిలి రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ చుట్టుపక్కల చేస్తున్నాం అండి. ఇంకా ఫుడ్ ఏమైనా మిగిలితే నర్సింగ్ వరకు హైవే మీద మత్స్యముద్ర లేని వరకు తీసుకెళ్తున్నాం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో చెంజర్ల గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బొట్టు శంకర్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడు యూనియన్ బ్యాంకులో ఉద్యోగిగా గుర్తించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఎఫ్సిఐ సెంటర్ ఆటో స్టాండ్ వద్ద 41 మంది ఆటో డ్రైవర్లకు లాక్డౌన్ లో భాగంగా పనులు నిలిచిపోవడంతో రాతాస్ ఆయుర్వేద డాక్టర్ అద్దంకి శరత్ సహకారంతో మడిపల్లి మలేష్ ఆధ్వర్యంలో ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి 10 కిలోల బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలను ఎన్టీపీసీ ఎస్ఐ ఉమాసాగర్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే ఆటో యూనియన్ ప్రెసిడెంట్ బాబర్ సలీం పాషా ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి 200 రూపాయల చొప్పున నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కులిపాక సుజాత, ఆటో యూనియన్ నాయకులు జనరల్ సెక్రటరీ పూజారి రవిగౌడ్, వైస్ ప్రెసిడెంట్ గడ్డం కుమార్, ఎల్ఆర్ శ్రీనివాస్, ఎండి అజ్జు, కొల్లపు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ యొక్క ఆటో యూనియన్ వాళ్ళకు సుమారుగా 41 మంది ఆటో డ్రైవర్లు ఈ యొక్క కరోనా లాక్డౌన్ కారణంగా వాళ్ళ ఇంటి పరిస్థితులలో లేక ఇబ్బంది పడుతున్న ఒక ఆటో డ్రైవర్లకు మా యొక్క అమెరికాలో ఉండే అద్దంకి శరత్ గారు, రాజస్ ఆయుర్వేద అద్దంకి శరత్ గారు సహకారంతో ఈరోజు మేము ప్రతి ఆటో డ్రైవర్కు 10 కిలోల బియ్యము, 8 రకాల నిత్య సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే కూరలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క సహాయం చేసినటువంటి మా డాక్టర్ అధ్యక్ష గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ యొక్క కరోనా యొక్క లాక్డౌన్ ఉందో ప్రతి ఒక్కరు కూడా డిస్టెన్స్ పాటించాలి. ఎవరు కూడా బయటకు రాకుండా అత్యవసరం ఉంటేనే బయటకు రావాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ఎస్ఐ గారికి, బాబు సలీం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా మైలవరం మాజీ శాసనసభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పైడర్ సినిమాలో భైరవుని పాత్ర పోషిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. దేశంలో అందరు ముఖ్యమంత్రులు కూడా ప్రజల జీవితాలు కాపాడాలి. ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 30-40 మండలాల్లోనే కరోనా ఉంది కాబట్టి ఆ జోన్ వరకు పరిమితం చేయమని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తట్టపట్టం సర్దుకొని విశాఖపట్నం ఏదైతే 3 ముక్కలాట 3 రాజధానులు ఆటాడుతూ ఉన్నారో
దాంట్లో భాగంగా విశాఖపట్నం వెళ్ళడానికి మరి విశాఖపట్నంలో ఉన్న స్వామి ముహూర్తం పెట్టారంట. రాష్ట్ర ప్రజలు అంతా కూడా అంటున్నారు మహేష్ బాబు స్పైడర్ సినిమా ఒకటి ఉంది. నేను 5 కోట్ల ప్రజల ముందు కూడా ఒకసారి ఆ మహేష్ బాబు స్పైడర్ సినిమా చూడండి. ఆ స్పైడర్ సినిమాలో భైరవుడ్ అనే క్యారెక్టర్ ఉంది, విలన్ క్యారెక్టర్ భైరవుడు, సాడిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. కుటుంబాలు వాళ్ళ వ్యక్తులు, ఆ వ్యక్తుల కుటుంబాలు చనిపోతా ఉంటే, ఏడుస్తూ ఉంటే భైరవుడు అనే క్యారెక్టర్ ఏ విధంగా ఆనందపడ్డాడో, ఏ విధంగా సినిమాలో ఉందో. తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం పెద్దగార్లపాడు గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో గిరిజనులు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు ఎదుర్కోకుండా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరగాయలను, మాస్కులను పంపిణీ చేయడం జరుగుతుందని అవేర్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ ఉదయ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని పెద్దగార్లపాడులో అవేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పీకేఎస్ మాధవన్ సమకూర్చిన కూరగాయలను, మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనులు ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో పాటు నిత్యావసర వస్తువుల కొరతతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గిరిజనులు ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో కూరగాయలను అందించడం జరిగిందన్నారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గిరిజనులు పని ప్రదేశాల్లోనూ బోర్ల వద్ద భౌతిక దూరం పాటించాలని, మాస్కులను తప్పనిసరిగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, కళ్యాణి శివ, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. మాది పెద్దగార్లపాడు గ్రామం అండి, గంగవరం మండలం. ఇక్కడికి వచ్చి అవేరే సంస్థ వాళ్ళు మా దగ్గరికి వచ్చి గ్రామానికి వచ్చి, ఎందుకంటే బయటకు వెళ్ళడానికి ఎటువంటి ఇది లేదు కనుక సౌకర్యాలు, అవేరే సంస్థ వాళ్ళు మాకు ఎంతగానో మరి కూరగాయలు అవి సప్లై చేయడం జరిగిందండి. వాళ్ళకు మా గ్రామం తరఫున మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కువైట్లో మా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారంతో భోజనాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహమ్మారి కరోనా వైరస్ వల్ల కువైట్లో కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో ఈరోజు కువైట్ మాలియా పరిసర ప్రాంతాల్లో వారి ఆధ్వర్యంలో 100 మంది వలస కార్మికులకు, రోజువారీ కూలీలకు, అభ్యర్థులకు భోజనం సమకూర్చి అందజేశారు. అలాగే మార్గప్ అనే పత్రంలో 50 మంది సభ్యులకు ఆహార పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చేసినందుకు మా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సురేష్, ఖాదర్ వలీ, గౌస్, త్రినాథ్ మునీర్ తదితరులు నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు. ఎగ్ బిర్యానీ కదనా, వెజిటేబుల్ బిర్యానీ, ఎగ్ సెపరేట్ అన్నమాట. ఏనన్నా
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సికింద్రాబాద్ లో బద్దం వేణుగోపాలన్ అనే వ్యక్తి తన కారును అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యోగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిపట్నంలో మరో 28 రోజులు లాక్డౌన్ పొడిగించినట్లు ప్రకటించిన జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్త. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని చెంచర్ల గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో బొట్టు శంకర్ అనే వ్యక్తి దుర్మరణం. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.